కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు మచిలీపట్నం బస్టాండ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో ఆర్టీసీ డీఎస్పీ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజు, మెకానిక్ చీఫ్ డానియల్ పాల్గొన్నారు. ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ, బందర్ బస్టాండ్ గత 2 సంవత్సరాల నుండి 2 కోట్ల నష్టాల్లో ఉందని, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో నష్టాల బాట నుండి పురపుష్టి సాధించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం లాభాల్లో 45 లక్షలుగా ఉందని తెలిపారు. అందుకు కారణం కార్మికుల కష్టమేనని అన్నారు. వారు అధికంగా కష్టపడి డిపోను ఆర్థికంగా లాభాలు వచ్చేటట్లు చేశారని, అందుకుగాను వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ రీజియన్లో మచిలీపట్నం డిపో మేనేజర్గా బాగా కష్టపడ్డారని అభినందించారు. అందుకుగాను కంప్యూటరైజ్డ్ డ్యూటీ చార్ట్ను విధానం పైలట్ ప్రాజెక్టుగా మచిలీపట్నం డిపోలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బందర్ బస్టాండ్ అభివృద్ధికి 2 కోట్ల రూపాయలతో ఆధునీకరించడానికి నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో కేటాయిస్తామని తెలిపారు. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచొచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదులుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్, 1-2-3 టీవీ మీతోనే, మీ వెంటే.